యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మర్యాదగా నడుచుకొనుడి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. ఈ మర్యాదగా నడుచుకొనుడి అనే పదానికి అర్థం ఏంటంటే గౌరవ పదముగా నడుచుకొనుడి అని అర్థం. మర్యాద అంటే అర్థం ఏంటంటే గౌరవ పదముగా నడుచుకునుడి. చిన్నపిల్లల్లాగా నడుచుకునవద్దు, లేకుంటే లోకస్తుల్లాగా మనము నడవకూడదు. అందుకే మర్యాదగా నడవమని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. రోమాపత్రిక 13:13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టాలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. పగటి యందు నడుచుకున్నవారు అంటే పగటి అంటే అర్థము వెలుగు సంబంధులము, మనము వెలిగింపబడిన వారము. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి ఆయన స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనం ఎవరమంటే పగటి వాళ్ళము, వెలుగు సంబంధులము. కనుక మనం మర్యాదగా నడవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను లేక. యూదా రాసిన పత్రికలో వారు దేవుని వాక్యమును కామతత్వమునకు మార్చిరి అంటే వాక్యమును కామతత్వానికి మార్చారట. పోకిరి చేష్టాలైనను లేకయు కలహమైనను లేక మత్సరమైనను లేకయు. ఇవన్నీ క్రైస్తవులకు తగినవి కాదు. అందుకే క్రైస్తవుడు ఎలా అంటే మర్యాదగాను గౌరవముగాను నడవలేను. మీరు మత్తయి సువార్తలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే మీ వెలుగు ప్రకాశింపబడి ఇతరులకు ప్రకాశించున్నట్లు వారు ఎదుట మీరు మీ నీతి క్రియలను కనపరచుడి అని చెప్పాడండి. క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి క్రైస్తవులకే మాదిరికరము కాదు, ఎవరికి రక్షణ లేనటువంటి వారికి కూడా మాదిరికరము. పౌలు తిమోతితో అంటున్నాడు, సంఘమునకు వెలుపటి వారు ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉన్న, సంఘంలో ఉన్నటువంటి వారికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరి కోసమే రాలేదు. ఆయన నడిచినటువంటి జీవితము నడక భూమి మీద క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ ప్రజల కోసమే కాదు, కొన్ని వేల సంవత్సరములు తరతరములు పుట్టే మానవులందరికీ క్రీస్తు ప్రభువారు మాదిరికరము. మీరు జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి సమయంలో ఆ ప్రజలు అంత మట్టుకే కాదు, క్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు ఉన్నటువంటి ప్రజలకు మాదిరికరమైన, ఆయన పుట్టిన తర్వాత ఆయన రాకడ వరకు ఉన్న ప్రజలందరికీ కూడా క్రీస్తు ప్రభువారు మాదిరికరము. కనుక ఆయన మర్యాదగా నడుచుకున్నాడండి. మీరు చూడండి, క్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు దూషించారు, ఆయన్ను రాళ్లతో కొట్టినప్పుడు. అందుకే అంటాడు, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగుండెనో ఆయన అలా మౌనముగుండెనో. ఆయన ఎదురు దూషించలేదు, ఆయనలో ఏ కపటం లేదు. ఆయన ఎవరంటే మనకు మాదిరిగా. అందుకే పౌలు రోమా సంఘానికి, రోమాలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు, మీరు మర్యాదగా నడుచుకునుడి, పోకిరి చేష్టాలొద్దు, కలహములొద్దు, మత్సరములొద్దు, విలాసములొద్దు, మీరు తాగుబోతులు కావద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ మధ్య మీరు చాలా మందిరాలు చూడండి, వాళ్ళు ఏం లేదు, ఓ ఇలా ఆ చేతులు ఈ చేతులు ఊపుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుతున్నారు. అది బైబిల్ యొక్క సిద్ధాంతము కాదు. అంతేకాదండి, మర్యాదగా నడవాలి అంటే ఏం చేయాలి? మర్యాదగా నడుచుకునుడి. అయితే మర్యాదగా నడవాలి అంటే ఏం చేయాలి అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది. కొరింథీయులకు రాసిన 13:3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఒక వ్యక్తి మర్యాదగా నడవాలి అంటే అతనిలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. అందుకంటున్నాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 19 ఒక ధనవంతుడికి చెబుతాడు, నువ్వు వెళ్ళి
నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడండి. ఈరోజు నీవు నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చినా, కాల్చుకోవటానికి నీ దేహమును ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివి. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారు మర్యాదగా నడుచుకుంటారు. నాలుగవచనం చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపరు, అది ఉప్పొంగదు. అంతేకాదట ఐదవచనంలో, అమర్యాదగా నడవదు. మర్యాద వేరు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది, మర్యాదగా నడవండి అని పౌలు చెబుతుండు. అయితే మర్యాదగా నడవాలంటే ఏమి ఉండాలంటే ప్రేమ కలిగి జీవించువాడు. అందుకే ఐదవచనంలో, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకునదు. మర్యాద కలిగి జీవించాలంటే ఏం చేయాలంటే నీవు ప్రేమతో నింపబడాలి. అది క్రీస్తు ప్రేమ కలిగిన వాడివై ఉండాలి. అందుకే ఆ ప్రేమలో దీర్ఘకాలము సహించును. స్టెఫను రాళ్లతో కొట్టేటప్పుడు ఆయన ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. పౌలును రాళ్లతో కొట్టేటప్పుడు ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. అపోస్తులను కొట్టేటప్పుడు వాళ్ళు ఎలా చూపించారంటే, స్టెఫను ఎలా చూపించారంటే, క్రీస్తు ప్రభువు సిలువలో మరణించేటప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ఎలా క్షమించమని అన్నాడో స్టెఫను కూడా అదే మాట అన్నాడండి. ఒక మనిషిగా అదే ఆ మాట అన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ప్రేమ సమృద్ధి అయినటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అమర్యాదగా నడవరు. కొంతమందిని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొద్ది నిమిషాలు చాలా మర్యాదగా మాట్లాడుతూ ఆ కొద్ది నిమిషాల తర్వాత చాలా అమర్యాదగా మాట్లాడుతుంటారు. అయితే బైబిల్ చెబుతుంది మర్యాదగా నడవమని చెబుతుంది. అంతేకాకుండా అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాలి. ఈ మర్యాదగా నడిచేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అవమానకరమైనటువంటి రహస్య కార్యములను విసర్జించమని బైబిల్ చెబుతుంది. కొరింథీయులకు రాసిన 2:4 అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, ఈ కుయుక్తి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొట్టమొదట మనిషి అపరాధములో పడిపోవటానికి, మనిషి పాపములో పడిపోవటానికి ఉపయోగించిందే ఏంటిది, కుయుక్తి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తి అంటే జ్ఞానము, కుయుక్తి అంటే జ్ఞానమును మోసము చేసే కపటమైనది. కుయుక్తి అంటే అది లేనిది ఉన్నట్టు సృష్టించడమే కుయుక్తి. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటమనే కుయుక్తి అంటారు. అందుకే అంటది కదా, ఆ ఏదోని తోటలో ఏమంటదండి, కుయుక్తిగా సాతాను అవ్వను మోసపరిచింది, నీవు ఈ పండు తినిన ఎడలా నువ్వు ఎలా ఉంటావు, దేవదూత వలె ఉంటను. అయితే మొట్టమొదటి మానవుడు అపరాధములో పడిపోవటానికి కారణము కుయుక్తి అనేటువంటి పదము ద్వారా అపవిత్రత స్టార్ట్ అయింది, అబద్ధము స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనుషులు అందరూ పాపులుగా మారిపోయారు. అయితే బైబిల్ చెబుతుంది నువ్వు కుయుక్తిగా నడుచుకునవద్దు, వేషధారణగా నడుచుకునకూడదు. కొంతమంది అంట దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. వంచనగా బోధించవద్దని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది. నాలుగో విషయం చూసినట్లయితే పవిత్రమైన వాటి యందు ధ్యానం ఉంచుడి. ఎవరైతే మర్యాదగా నడుచుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు, మర్యాదగా నడవాలంటే ఏం చేయాలి, అవమానకార్యమైన రహస్య కార్యములను విసర్జించాలి, పవిత్రమైన వాటి యందు ధ్యానం ఉంచాలి. ఫిలిప్పీలకు రాసిన 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, వాటి మీద ధ్యానముంచుడి. ఏంటండి ఇవి,
ధ్యానముంచుడి అంటే ఏది యోగ్యమైనది ఏంటిది? యోగ్యమైనది ఏమి లేదు, దేవుని వాక్యము మాత్రమే యోగ్యమైనది. అంతేకాకుండా నీవు ప్రవర్తన విషయంలో కూడా యోగ్యత కలిగి ఉండాలి. అందుకే దేవుని ఎదుట యోగ్యునిగాను. అందుకే ఈయన కూడా అంటాడు బాప్తిసమిచ్చే యోహాను, నీ చెప్పుల ఆరో విప్పుట కూడా నేను యోగ్యుణ్ణి కాను. మన యోగ్యత ఎప్పుడు వచ్చిందంటే దేవుని వాక్యము ద్వారా మనం యోగ్యులమైనాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా యోగ్యత అంటే అర్థం ఏంటంటే ఒక అర్హత అని అర్థము. యోగ్యత అంటే అర్థము అర్హత. అందుకే యోగ్యతైనను మెప్పైనను నేనలా ఏవి సత్యమైనవో, ఏమి సత్యమైనవి భూమిలో అంటే దేవుని వాక్యము, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఇవి ఏవి ఖ్యాతి కలిగినో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. వీటన్నిటిని లేఖనంలో మనం ధ్యానించాలి. వాళ్ళు ఎవరు ఉంచుకుంటారంటే మర్యాదగా నడుచుకునుడి. బైబిల్ గ్రంథం ఇదే చెబుతుందండి, మర్యాదగా నడుచుకునుడి. ఇతరులను మోసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇంకోటి కూడా ఉందండి బైబిల్లో, లోక సంబంధంగా, ఈ లోక సంబంధంగా మోసము చేసినటువంటి వాడికి శిక్ష ఉంటుంది, మోసపోయిన వాడికి శిక్ష లేదు. మీరు ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని మోసం చేసాడనుకో, ఆ మోసం చేసిన వాడికి శిక్ష ఉంటుంది. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో మోసము చేసిన వాడికి ఎంత శిక్ష ఉందో మోసపోయిన వాడికి అంత శిక్ష ఉందండి. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో, ఏదోను తోటలో దేవుడు ఆ అవను, నీవు ఎందుకు ఆ పండు తిన్నవు అన్నప్పుడు, ఆ యొక్క సర్పము నాకు ఇచ్చినావు అన్నప్పుడు దేవుడు సర్పమును శపించాడు. వీళ్ళు తెలియక తిన్నారు, మోసపోయినందుకు వీళ్ళకు శిక్ష లేదా? దేవుడు మోసపోయినందుకు దేవుడు శిక్షించాడు. నీవు జాగ్రత్తగా లేకపోవటం వల్ల నువ్వు మోసపోయినావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాలి. ప్రభు కూడా అన్నాడు కదా, జాగ్రత్తగా ఉండుడి అనే పదాన్ని ప్రభు ఉపయోగించాడు. ఈ జాగ్రత్తగా ఉన్నటువంటి వాడు మోసపోయినాడు అనుకో, మోసం చేసిన వాడికే కాదు శిక్ష, మోసపోయిన వాడికి కూడా ఉంటుంది. అయ్యా లేదయ్యా నేను దేవుని వాక్యము లేదు, ఆయన అలా చెబితే విన్నాను, నన్నేం చేయమంటూ ఆయన అలా చెప్పాడు నేను విన్నాను అన్నావు అనుకో, దానికి దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు నీకు గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథము నీ చేత, నీ నోటిలో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లేఖనమును నువ్వు పరిశోధించలేదే, అందుకే నువ్వు మోసపోయినట్టు. పరిశోధించేటువంటి బాధ్యత నీది. అది నువ్వు లేఖనములను బోధించక ఎవరో చెప్పినారు గుడ్డిగా నేను విన్నాను అని అన్నావు అనుకో, ఆ తీర్పు దినమున నిన్ను దేవుడు అడుగుతాడు అన్నమాట. సో బైబిల్ ఏం చెబుతుందంటే ప్రియ సహోదరుడా, దేవుడు మనలను మనుషులుగా పుట్టించాడు. ఆయన స్వరూపమందు, ఆయన పోలికయందు దేవుడు మనల్ని సృష్టించాడు. దేవదూతలను కలుగునుగాకంటే కలిగినాయి, కానీ మనుషుని దేవుడు కలుగునుగాకంటే కలగలేదు. ఎందుకంటే దేవుడు ఆ మనిషిని సృష్టించుటలోనే ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు. కనుక భూమి మీద మనం ఎలా జీవించాలంటే మర్యాదగా నడుచుకోమని బైబిల్ గ్రంథము చెబుతుంది. అంటే మర్యాదగా నడవటం అంటే అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, మత్తులు కానీ, పోకిరి శాస్త్రాలు కానీ, కలహములు, మత్సరములు లేకయు నడుచుకోవాలి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు. ఆమేన్.